ఇటువంటి స్థలాలన్నీ కూడా దేవాలయాల్లో మాత్రమే మనకు దొరుకుతాయి. అన్ని దీపాలకులకు ముందు జరిపేసి రవి గుడ్డ తీసుకోండి బాబు, రవి గుడ్డ తీసుకోండి. మధ్యలో ఒక సూర్యుడు పెట్టండి, చెప్తాను అక్కడ మీరు పడేస్తారు, దానికి పోషణ జరగదు. మీరేం చెయ్యాలా, పట్టాలు పోయినట్లయితే అక్కడ పడేయకూడదు. అక్కడ పూజ జరగకపోయినటువంటి దోషం మీకే కలుగుతుంది. ఎవరు పడేస్తారు సేవ చేస్తారని చెప్పి కొన్ని నెలల పాటు వచ్చి ఇక్కడే కూర్చొని దేవాలయం శుభ్రాలు చేసుకుంటూ ఉంటారు. దేవస్థానం ఇది మన దేహానికి మనకే కలిగినట్టుగా భావన రావాలి. ఎక్కడ ఏదైనా పడిపోయిందా దాని వెంబడి చేసి, ఎంత వృద్ధాప్యం వచ్చినా ఎంత ముసలితనం వచ్చినా దేహాన్ని మాత్రం శుభ్రంగా అంటాం, మేకప్ వేసుకుంటాం, చక్కగా బొట్లు పెట్టుకుంటాం, అలంకరణగా. అంటే దేవస్థానం అనేది కాదు, నా గృహము అంటే నా దేహమే ఈ యొక్క దేవస్థానం. చక్క దేహం దేవాలయ శుభ్రత సేవాభావం అంటారు, దాస్యము అంటారు. కీర్తనలో ఒకటి, అందరం ఈ భజనలు చేస్తాం కదా, అది కూడా ఒక పూజనే. రాహుల్ గారు అనుకోండి, నిష్ఫలం భవేత్ కనుక నారాయణాది స్వాహ అనుకోండి, మాధవాది స్వాహ. అందరూ కూడా మంత్రం మాట్లాడు. మానవులకు ఉన్న గుణం ఏందో తెలుసా, త్వరగా మర్చిపోవడం. ఏదైనా చెప్పిన 5 నిమిషాలకల్లా మనం మర్చిపోతూ ఉంటాం. కనుక ఇటువంటి సమస్యలు లేకుండా అనుగ్రహించండి అని చెప్పి నీ యొక్క వ్రతం చేసుకుని పరంగా చేసినటువంటి తప్పులు వీటన్నిటిని కూడా స్వామివారిని పూజ చేయడం వల్ల తొలగుతాయి. తదుపరి ఏం చేసుకుందాం దానికి ముందు, ఆరోగ్యానికి